నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగులవేలటూరు గ్రామానికి చెందిన వాసు అనే వ్యక్తి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. అయితే గతంలో ఆర్టీగా డ్రైవర్ గా కొన్ని రోజులు పనిచేసిన అనుభవం ఉంది. నేపథ్యంలో చేజర్ల మండలంలో పలు చోట్ల వాహనాలను ఆపి నేనే ఆర్టీఓని అంటూ నగదు ఇవ్వాలని బలవంతపు వసూళ్లు చేసేవాడు. ఇవని వారిపై దాడులకు దిగేవాడు. అతని ట్రక్కు ఆటో రోడ్డుకు అడ్డం పెట్టి నేను ఐపీఎస్ అధికారిని అంటూ ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను ఆపి నానా హంగామా చేస్తాడు. ఇటీవలే ఓ స్కూల్ వాహనంలో పెళ్లిళ్ళకి వెళ్తున్న వారిని ఆపి డబ్బులు ఇవ్వాలని బలవంతం చేయగా ఎందుకు ఇవ్వాలని కొంతమంది యువకులు ఎదురు తిరగగా వారిపై దాడికి తెగబడ్డాడు. వారికి తీవ్ర గాయాలు కావడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన చేజర్ల పోలీసులు నకిలీ ఆర్డీఓగా అవతారం ఎత్తిన వాసుని అరెస్ట్ చేసి పలు సెక్షన్లపై కేసు నమోదు చేసి రిమాండ్ తరలించారు. ఐడి కార్డు లేదు అంతే. నువ్వెవరా? అన్నోన్ అన్నోన్ పర్సన్. ఎవరు చేసుకుని పా? ఏంది మీరు చదువుకుంటున్నారా లేకపోతే ఏంది మీరు? సీఏ చదువుతా. ఒళ్ళు మొన్నారు ఒళ్ళు కొనుక్కుంటా అదే డబ్బులు మందు దింపుకుంటా మందులు కాదంట నాకు ఇస్తాడు దామాదరు నా ఫ్రెండ్ మాజీసి 5 ఎకరాలు ఆయన ఫ్రెండ్ ఉంటుంది. కేజీఆర్వాయి రాపూరు బొడమాటలు ఒక మెంటలు ఎక్కువ రావు తాగుడు రెండు పోరా నాయన బొప్పకెళ్ళాను పోతుంది వస్తారు నాకు ఇప్పుడని ఒక తురపోడు.